ఇక మిగిలిన డీటెయల్స్ లోకి వెళ్దాం. తెలంగాణ ఉద్యమంలో జానారెడ్డి ఏమీ చేయలేదని అన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి గెలిచినా కూడా ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు. మంత్రిగా ఉన్నప్పుడే సాగర్ కు ఏమీ చేయని జానారెడ్డి ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తారని ప్రశ్నించారు ఆయన. ప్రచారంలో భాగంగా అనుముల గ్రామంలో ర్యాలీ నిర్వహించారు హోంమంత్రి మహమూద్ అలీ. ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం డెవలప్ చేయలేదు. ఈ జానారెడ్డి అంటే మొత్తం ఇది కాన్స్టిట్యూన్సీ మొత్తం ఇవి బ్యాక్వర్డ్ ఉన్నాయంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ జానారెడ్డి గారి మీద ఉంది. ఆయన పవర్ లో ఉన్నప్పుడు డెవలప్మెంట్ కోసం ఏం చేయలేదు. మా ఆనిపూర్ సీఎం గారు తెలంగాణ కోసం ఎంత మూవ్మెంట్ చేశారు, ఒక్కసారి సపోర్ట్ చేయలేదు జానారెడ్డి. చాలా టైం మా సీఎం గారు రిజైన్ ఇచ్చారు, మళ్లీ ఎలక్షన్ చేశారు. పోరాటంలో అంటే మరణం కూడా చేసిన అప్పుడు ఏం సపోర్ట్ చేయలేదు. ఈ ఓట్ కోసం వస్తున్నారు. తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ అంటే ఓన్లీ మహా లీడర్ మహాత్మా లీడర్ కేసీఆర్ గారు ఉన్నాం. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా తెలంగాణ డెవలప్ అయింది. కాంగ్రెస్ ఏం చేయలేదు. జగన్ ఏం చేస్తా, అసెంబ్లీలో వచ్చిన తర్వాత ఏం చేస్తలేదు. ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేదు, పవర్ లో ఉన్నప్పుడు ఏం చేయలేదు, అపోజిషన్ లో కూడా ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చే ఓటు అడుగుతున్నారు మీకు. బ్యాక్వర్డ్నెస్ కి రెస్పాన్సిబిలిటీ మొత్తం జగన్ మీద వస్తుంది. జగన్ రెడ్డి కానీ మాట్లాడిన లీడర్ రోడ్డు, వర్క్ చేసిన లీడర్ లేదు, సీనియర్ లీడర్ రోడ్డు, పెద్ద లీడర్ ఉన్నారు. తెలంగాణ కోసం ఏం చేయలేదు, పవర్ లో ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తా. మీ ఓటు అంటే 100% మా ఓటు, ఒక్క ఓటు ఇక్కడ కూడా వేచి చేయొద్దు. తప్పకుండా